భగవద్గీతా యథాపదము తృతీయ అధ్యాయము ఎన్నో శ్లోకం ఉంది కదా. లాస్ట్ వీక్ ఎన్నో ఉంది, లాస్ట్ వీక్ సెవెంత్ శ్లోకం ఉంది, ఇప్పుడు ఎయిత్ ఉంది. ఎయిత్ పేజ్ ఈరోజు 183. అవునా? ఓకే, మూడో అధ్యాయము 8వ శ్లోకము. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ओम अज्ञानतिमिरांधस्य ज्ञानांजनशलाकया चक्षुर्मीलितं येन तस्मै श्रीगुरवे नमः. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम् वाचाकुभ्य कृपासीुभ्य पति पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभो नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे कृष्ण कृष्ण हरे 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 रामा हरे रामा हरे रामा हरे रामा राम राम हरे हरे राम राम हरे 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 कृष्ण. భగవద్గీతా యథాపదము 3వ అధ్యాయము 8వ శ్లోకం నుండి రోజు విషయాన్ని తెలుసుకున్నాము. నియతం కురు కర్మత్వం, నియతం కురు కర్మత్వం, కర్మ జాయోహ కర్మణః, కర్మ జాయోహ కర్మణః, శరీర యాత్రాపి చతేనా, శరీర యాత్రాపి చతేనా, ప్రసిద్ధేద కర్మణః, ప్రసిద్ధేద కర్మణః. నియతం కురు కర్మత్వం, కర్మ జాయోహ కర్మణః, శరీర యాత్రాపి చతేన, ప్రసిద్ధేద కర్మణః. నియతం కురు కర్మత్వం, కర్మ జాయోహ కర్మణః, శరీర యాత్రాపి చతేన, ప్రసిద్ధేద కర్మణః. నియతం కురు కర్మత్వం, కర్మ జాయోహ కర్మణః, శరీర యాత్రాపి చతేన, ప్రసిద్ధేద కర్మణః. నియతం విద్యుక్తమైన, కురు చేయుము, కర్మ కర్మలు, త్వం నీవు, కర్మ పని, జాయః మేలుకరమైనది, హి నిశ్చయముగా, అకర్మణః పని చేయకుండా ఉండుట కంటే, శరీరయాత్ర దైహికమైన జీవితయాత్ర అపి అయినను చ కూడా, తే నీ యొక్క, అకర్మణః కర్మ లేకుండా, న ప్రసిద్ధేత్ సిద్ధింపదు, నీ విద్యుక్త ధర్మమును నీవు నిర్వర్తింపుము, ఏలయన అది అకర్మ కన్నను
ఉత్తమమైనది. కర్మను ఉనరింపకుండా దేహ పోషణమును సైతము మనుజుడు చేసుకున్న జాలడు. దీనికి భాష్యము ప్రతిపదార్థము జగద్గురు పూజ్యశ్రీ ఏసి భక్తివేదాంత స్వామి శ్రీల ప్రభుపాదులు వారు. శ్రీల ప్రభుపాదుకి జయ. ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు, నీవు నీ విద్యుక్త ధర్మమును నిర్వర్తింపు. ఏలయనగా అది అకర్మకన్ను ఉత్తమమైనది. ఇక్కడ అసలు విద్యుక్త ధర్మం అంటే ఏమిటనేది కావాలి ఫస్ట్. మనం విద్యుక్త ధర్మం అంటే ఏమిటి చెప్పండి. మీకు తెలిసి మీ నాలెడ్జ్లో ఏం చేయాలి, ఎవరెవరు ఎలాంటివి చేయాలి విద్యుక్త ఒక వ్యక్తికి విద్యుక్త ధర్మం అనేది ఎలా నిర్దేశించడం జరుగుతుంది అంటే, ఫస్ట్ విద్యుక్త ధర్మం అంటే ఆయన ఏ స్థాయిలో ఉన్నాడు అనేది ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. బ్రహ్మచార్య, గృహస్థుడా, వానప్రస్థుడా, సన్యాస, నాలుగే ఉంటాయి ఇక్కడ, వేరే ఏమి ఉండవు. పిల్లవాడు అంటే బాల్యదశ బ్రహ్మచారి వాడు, పెళ్లి చేసుకునే తర్వాత బ్రహ్మచారి కిందనే ఉంటుంది అన్నట్టు వాడు లెక్క. అదేనా ఆ యొక్క బ్రహ్మచార స్థితిలో ఉన్నప్పుడు ఆయన డ్యూటీస్ ఏమిటి అవి ఖచ్చితంగా చేయాలి. ఒక గృహస్థుడు ఉన్నప్పుడు గృహస్థుడి డ్యూటీస్ ఏమిటి. ఇప్పుడు గృహస్థుడు గృహస్థ డ్యూటీస్ వదిలిపెట్టేసి సన్యాస డ్యూటీలు చేస్తానంటే అది ఎలా కుదురుతుంది, ఎలా కుదురుతుంది చెప్పండి. మరి బ్రహ్మచారి బ్రహ్మచారి డ్యూటీలు వదిలిపెట్టి నేను గృహస్థ డ్యూటీలు చేస్తా అంటే ఎలా కుదురుతుంది. అంటే ఇప్పుడు మన విద్యుక్త ధర్మం అంటే మనం ఏ స్థితిలో ఉన్నాం ఫస్ట్ ఫైన్, ఒరిజినల్గా ఏ స్థితిలో ఉన్నాం అంటే మనం ఆపాదించుకున్న స్థితిలో కాదు. ఇక్కడ ఒరిజినల్గా ఏంటి అసలు అనేది ఫైండ్ అవుట్ చేసుకోవాలి. అలా ఫైండ్ అవుట్ చేసుకున్నప్పుడు ఆ విధంగా మనం చేసినప్పుడే అది నిజమైన విద్యుక్త ధర్మం అవుతుంది. అలా కాకుండా ఒక గృహస్థుడు, నేను గృహస్థుగా ఉండడం నాకు ఇష్టం అనిపించట్లేదు, ఈ పనులన్నీ ఎవరు చేయాలి, ఈ డ్యూటీలు, భార్య, పిల్లలు, వీళ్ళందరిని ఎవరు చూసుకోవాలి, ఎవరు సంపాదించాలి, ఉద్యోగం వ్యాపారం చేసి ఎందుకు వచ్చిన బాధ ఇదంతా. సన్యాసం తీసుకుంటే నాలుగిళ్ళు భవతి భిక్షాందేహి అంటే కడుపు నిండా భోజనం వస్తుంది అర్థమైందా అనుకుంటే అది అసలు వాడి యొక్క విద్యుత్ ధర్మం నుండి తప్పుకున్నట్టు, మోసం చేసినట్టు, తనకు తాను మోసం చేసుకున్నట్టే సమాజానికి కూడా వాడు ఒక చీడపురుగు లాంటి వాడు. ఎందుకంటే తనను నమ్ముకొని ఎంతోమంది అక్కడికి వస్తారు ఆ సన్యాసి దగ్గరికి, సన్యాసి పెద్ద గురువు అనుకోని. అసలు ఒరిజినల్గా ఆయన ఏంటి, బ్రతకడం కోసం అది చేస్తాను ఇప్పుడు ఆయన. మరి ఆయన ఏ విధంగా దిశానిర్దేశం చేయగలడు చెప్పండి, బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ చేయగలనా, చేయలేడు అంటే ఎలా నిర్దేశం చేసే స్థాయికి ఎదగాలంటే నీ విద్యుక్త ధర్మం అంటే నువ్వు గృహస్థుడిగా ఉన్నప్పుడు అంతకంటే ఏది మేలు అని చెప్పబడుతుందంటే నువ్వు అలా ఉండడం కంటే నువ్వేం చేయకుండా కామన్గా నీవు గృహస్థుడిగా ఉండి గృహస్థ ధర్మాన్ని ఆశ్రయించు, ఆచరించు, అదే నిన్ను పరిశుద్ధుని చేస్తుంది అని చెప్పబడుతుంది. అర్థమైందా, గృహస్థ ధర్మం అంటే ఆశ్రమ ధర్మం అంటే భగవంతుడిని కేంద్రస్థానంగా చేసుకొని ఉంచుకోవడము, నువ్వు చేసిన ప్రతి కర్మ పని కూడా భగవంతుడు నివేదితమైన స్థితిలోనే చేయడము. అర్థమైందా, ఒక ఆశ్రమ ధర్మంలో ఏ ఏ ఆశ్రమ ధర్మానికి ఏ ఏ విధులు నియమాలు ఉంటాయో వాటిని ఆచరించడం అది విద్యుక్త ధర్మం అవుతుంది. అలా కాకుండా నా ఇష్టం వచ్చింది నేను చేసుకుంటా అంటే నిన్ను నువ్వు మోసం చేసుకున్నట్టే సమాజాన్ని మోసం చేసినట్టే కదా, రెండు రకాలుగా ప్రాబ్లమ్స్ అవును కదా. అలా ఎప్పుడు చేయకూడదు. అలాగని ప్రతి జీవుడు కర్మ చేయకుండా ఉండలేడు, మళ్ళీ బాగా అర్థం చేసుకోండి, కర్మ చేయకుండా ఉండలేడు. మళ్ళీ అలాగని కర్మ చేయగలనే అహంకారంతో కూడా ఉండడం కూడా అది పెద్ద అదవుతుంది. ఎలా అంటే ఒకసారి భీముడు కూడా అట్లాగే నేను ఏంటి నా యొక్క బలం ఏంటి అనే విర్రవీగ స్థితికి వచ్చేసిండట. ఒకసారి
హిమాలయ పర్వతాలకు పాండవులందరూ వెళ్ళినప్పుడు ఋషులు ఎంతో సాదరంగా ఆహ్వానిస్తారు వాళ్ళని. ఆహ్వానించినప్పుడు ఆ యొక్క ధర్మరాజు చెప్తాడు, మేము కుటీరం వేసుకొని ఇట్లా ఉండండి మా దగ్గర అని ఋషులు చెప్తే చాలా సంతోషం. ఈ యొక్క పాంచాలు కూడా ఈ యొక్క ఋషి పత్నులతోటి కలిసి ఉండడానికి ఇష్టపడుతుంది అన్నప్పుడు వాళ్ళు సంతోషిస్తారు. ఒక శిలయర్ పారుతుంటే ఆ ద్రౌపది అక్కడ స్నానం చేస్తుంటే పైనుండి ఒక ఆ యొక్క శిలయర్లో ఒక విచిత్రమైన తామర పుష్పం వస్తుంది ఆ నీటిలో. అది ఎంత బాగుంటుంది అంటే ఆ సువాసన అనేది ఇంతకుముందు తను ఎప్పుడు చూసింది కాదట, అంత అద్భుతంగా ఉందట ఆ యొక్క తామర కమలం. అలాగే ఆ ఒక కమలం కనిపించిన తోటి స్నానం చేసి ఇలా రావడంతో భీమసేను రావడంతో నాదా నాకు కోరిక ఉన్నది తీర్చాలి, ఇక్కడ ఉన్నటువంటి నా సకులందరికి కూడా ఆ యొక్క ఋషి పత్నులందరికి కూడా ఒక్కొక్కరికి ఒక పుష్పాన్ని నేను ఇవ్వాలి, ఎంతో ఆనందంగా ఉంటుంది వాళ్ళందరికి కూడా నేను ఇలా ఇవ్వడం వల్ల నాకు ఈ పుష్పాలు ఇంకా చాలా కావాలని చెప్తుంది. చాలా కావాలంటే ఏం చేస్తాడు, ఓ దాందేం భాగ్యం ఇది ఎటువైపు నుండి వచ్చిందంటే ఇటువైపు నుండి పైన ఉండి అంటే అటు పైకి నేను నడుచుకుంటే ఎక్కడో ఒక దగ్గర దొరుకుతాయి అవి, అది పెద్ద భాగ్యం కాదు నేను తీసుకొస్తాను వెళ్తాడు. వెళ్తూ వెళ్తుంటే హిమాలయ పర్వతాలు కదా ఆయన దాటుకుంటూ లోపలికి లోపలికి వెళ్తుంటే గంధమాదన పర్వతం చేరుకుంటాడు. అక్కడ చేరుకునేసరికి ఈయన యొక్క ఈయనకేమనిపిస్తుంది అంటే ఆ యొక్క గాలి ఆ యొక్క సువాసన ఇవన్నీ చూస్తుంటే నా తండ్రి వాయునందని యొక్క స్పర్శ తగిలినట్టు అనిపిస్తుంది నాకు. ఆహా ఎంత బాగుంది అని అనుకుంటూ అనుకుంటూనే వచ్చిన పని అయితే మర్చిపోవట్లేదు, ఈయన పుష్పాలకు వచ్చింది కదా ఆ పుష్పాల పని అయితే మర్చిపోవట్లేదు. మర్చిపోకుండా ముందుకు వెళ్తూ ఉంటే ఈ యొక్క బలశాలి అయిన భీముని చూసి పులులు సింహాలు ఏనుగులు భీంకరించుకుంటూ పారిపోతున్నాయట, అర్థమైందా. అలా పారిపోతుంటే ఆ యొక్క గంధమాదన పర్వతంలో అరటి తోటల మధ్యలో అక్కడ హిమాలయాలలో సహజ సిద్ధమైన అరటి తోటల మధ్యలో ఆంజనేయ స్వామి తపస్సు చేసుకుంటూ కూర్చున్నాడట. కూర్చుండి ఈ భీంకారాలు అన్నీ విని చూస్తాడు, ఏంటి ఎందుకు ఇలా జరుగుతుందని చూసేసరికి భీముడు వస్తున్నాడు. ఓహో నా సోదరుడు వస్తున్నాడు, ఆయన వాయుపుత్రుడే కదా ఆంజనేయుడు కూడా, నా సోదరుడు వస్తున్నాడు నేను ఒక వేడుకను ఏర్పాటు చేయాలి ఈయనకిగా అనుకుంటాడు, వేడుకను చేయాలి ఇతనికి అనుకుని ఒక వృద్ధ మారుతి వేషంలో ఉంటాడు అన్నట్టు. ఇతను ఎవరు ఆంజనేయుడు, ఇతను వచ్చి భీముడు వచ్చేస్తాడు అదే దారికి, దారికి అడ్డం పెడతాడు ఆ తోకను. వచ్చేసరికి ఈయన మహాజ్ఞానులకు కనిపిస్తూ ఉంటాడు వృద్ధ రూపంలో ఉండి కూడా. భీమసేన్ అంటాడు, దారికి ఈ తోక అడ్డం పెట్టావు వానరమా, ఈ తోక తీ అని చెప్తాడు. నాకు చేత కావట్లేదు నాయన, నీకు చేతనైతే ఆ తోక నువ్వే కాస్త తీసి పక్కన పెట్టు అంటాడు. అర్థమైందా, పక్కన పెట్టు అంటే నాకు ఇది ఒక పెద్ద లెక్క నాని కాలుతో ఒక తమదంతడు తోకను, ఒక గింత కూడా కదలలేదు ఆ తోక, ఇదేంటని తడబడతాడు. ఇంకా గట్టిగా అంటాడు, అస్సలు అసలు ఏ మాత్రం లేదు, ఒక చేయి పెడతాడు రెండు చేయిలు పెడతాడు ఈ యొక్క బలమంతా ఉపయోగిస్తాడు. చూసి 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 ఎంత ప్రయత్నం చేసినా ముచ్చెమటలు పడతానే కానీ భీముడికి ఆ తోకను ఒక ఎంఎం కూడా కదలించలేకపోయాడు ఆంజనేయ స్వామి. ఆయనకు చుక్కలు కనిపించిన ఎవరికి భీముడికి. అప్పుడు రెండు చేతులు జోడించి, మహాపురుష ఎవరు నువ్వు, దయచేసి నాకు అర్థమయ్యే విధంగా చేయండి అనేసరికి అప్పుడు ఆనందంగా ఆంజనేయుడు తన యొక్క విశ్వరూపాన్ని చూపిస్తాడు అన్నట్టు. అప్పుడు అన్నా మీరేనా అని ఆయన యొక్క ఆశీర్వాదాన్ని పొంది నేను ఇలా వచ్చానన్నప్పుడు ఆంజనేయుడు చెప్తాడు, ఏ కార్యం చేసినా అహంకారంతో విర్రవీగి చేయకూడదు, ఏ కర్మను చేసినా ఆ కర్మలోని అర్థం అంతరార్థం తెలుసుకొని చేసే ప్రయత్నం చెయ్యి, కర్మ చేయాలి కానీ దాని ప్రతిఫలం ఎలా ఉంటుందో చూసుకొని చెయ్యి, కర్మ చెయ్యి కానీ నీ యొక్క విద్యుత్తమైన స్థితిలో ఉన్నదాన్నే చేసే ప్రయత్నం చేయి, నువ్వు చేయకుంటే వేరే స్థితిలో ఉన్నదాన్ని చేసే ప్రయత్నం నువ్వు చేయకు, అంటే వేరే వాళ్ళు చేయడానికి అర్హులై ఉన్నప్పుడు దాన్ని నీ ఆధీనంలో చూసుకొని తీసుకొని చేసే ప్రయత్నం చేయకు అనే విషయాన్ని ఆయనకు చెప్పకనే చెప్తాడు. చెప్పి నువ్వు ఫలానా పుష్పాల కోసం వచ్చావు కదా, ఇంకొంచెం ముందుకు వెళ్తే ఆ తటాకం కనిపిస్తుంది, అందులో నువ్వు కోరినని పుష్పాలు తీసుకొని వెళ్ళొచ్చు అని చెప్పి ఆశీర్వదించి పంపించేస్తుంది. అలా భీమసేనుడికి కూడా ఒక దిశానిర్దేశం చేసిన వాడు ఆంజనేయ స్వామి. అందుకనే ఫస్ట్ మనకు జీవితంలో మనం వేసే ప్రతి అడుగుకు మనకు ఉన్నతుల యొక్క గైడ్ లైన్స్ అనేటివి మనకు ఎప్పటికి కూడా శుభాన్ని ఇస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఆధ్యాత్మిక సాధకుడు ఎలా ఎదగాలంటే మనకున్న జ్ఞానంతో ఆలోచించే ప్రయత్నం చేయాలి. ఎప్పుడైనా బాగా గుర్తుపెట్టుకున్న పాయింట్ ఇక్కడ, ఫస్ట్ ఎలా ఆలోచించాలంటే ఒక సమస్య విషయంలో మనకున్న జ్ఞానంతో ఆలోచించాలి,
తర్వాత ఇంకెలా ఆలోచించాలంట, ఆ పరిధిలో డిస్టర్బెన్సెస్ కనిపిస్తున్నప్పుడు మనకంటే ఉన్నతమైన వైష్ణవుల స్థాయి నుండి ఆలోచించే ప్రయత్నం చేయాలి, ఉన్నతమైన వైష్ణవుల సలహా తీసుకోవాలి. ఇంకా ప్రాబ్లం అలాగే ఉందంటే మన గురువు యొక్క సలహా తీసుకోవాలి. తద్వారా ఏమవుతుందంటే మనము 10 కాలాల పాటు క్షేమంగా ఉండడానికి దోహదం అవుతుంది ఇలా మనం పర్యవేక్షణలో ఉండడం వల్ల. అందుకే శాస్త్రం చెప్తుంది సాధు శాస్త్ర గురు ఈ ముగ్గురు పర్యవేక్షణలో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎప్పుడు పడిపోరు, కింద వాళ్ళు ఎప్పుడు పడిపోరు. అంతేకాదు ఇక వాళ్ళు చెప్పినా కూడా సరే అని ఊకొట్టి మన ఇష్టం వచ్చింది మనం చేసుకుంటూ పోయినాం అనుకో, ఆ సాధువులు దూరం అవుతారు, శాస్త్రం దూరం అవుతుంది, గురువు దూరం అవుతాడు. అర్థమవుతుందా? అందుకని మనం వచ్చిన భగవంతుడు కల్పించిన అవకాశాన్ని ఎప్పుడైనా సద్వినియోగం చేసుకొని కలకాలం ఆ యొక్క సాంగత్యం మనకు ఉండే విధంగా చూసుకుంటూ ఆ పర్యవేక్షణలో మనం ఉంటే నిరంతరం క్షేమంగా దివ్యంగా ఉంటాం మనం. ఎప్పుడైనా ఎవరైనా క్షేమంగా దివ్యంగా ఉండడం కోసం కోరుకుంటారు కదమ్మా, మరి అది మనకే ఆ భగవంతుడి అనుగ్రహంతో అంది వస్తే దాన్ని వదులుకోవడం అంటే ఇంకెంత బాధాకరమైన విషయం అది, అవునా? అందుకని మనం ఎప్పుడు కూడా ఉన్నతమైన స్థితులను వదులుకోకూడదు అసలే. ఉత్తమ వంశమునకు చెందిన వారమని తప్పుగా ప్రకటించుకొను కపట ధ్యానపరులు మరియు ఆధ్యాత్మిక ఉన్నతికై సర్వమును త్యాగం చేసినట్లుగా మిథ్యా ప్రవర్తనమును కావించు మును గనులు పలువురు కలరు. కానీ అర్జునుడు ఆ విధమైన మిథ్యావాది కారాదని శ్రీకృష్ణ భగవానుడు తలచెను. ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే ఉత్తమ వంశంలోకి చెందిన వారమని తప్పుగా ప్రకటించుకొనుచు కపట ధ్యాన పరులు మరియు అంటే మేము చాలా గొప్పవాళ్ళము, మా వంశం చాలా గొప్పది, మా కట్టుబాట్లు చాలా గొప్పవి, మేము చాలా ఉన్నతమైన వాళ్ళము అని చెప్పుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో, అలాంటి కపట ధ్యాన పరులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆధ్యాత్మిక ఉన్నతి కోసం సర్వాన్ని త్యాగం చేసినట్టు కనిపిస్తారట. కానీ అది ఎప్పుడూ మిథ్యా స్థితే అవుతుంది అని చెప్తున్నారు అన్నట్టు. అలా ఒక ఉదాహరణ చెప్పాలంటే మాతంగి మహర్షి, మహర్షి పేరేంటి, మాతంగి మహర్షి, ఆయన ఆశ్రమానికి ఒక అధమజాతి స్త్రీ వస్తుంది. వచ్చి స్వామి ఆమె ఎందుకు వస్తుంది అన్నట్టు ఆ యొక్క ఆ వాళ్ళ జాతిలో ఆవిడ పెళ్లి చేయాలంటే వాళ్ళ తల్లిదండ్రులు కూడా చాలా ఏంటి మేకలను చాలా కోళ్ళను చాలా అడవి దుప్పులను జింకలను సేకరిస్తూ ఉంటారు. మరి విందిచ్చినప్పుడు వాళ్ళంటిని చంపేయాలి కదా, అప్పుడు ఇవి ఎంతో బాధపడుతుంది, ఇన్ని వేల జీవులను చంపడం అవసరమా నా వివాహం కోసము అని ఆలోచించి ఆవిడ తల్లిదండ్రులకు చెప్తుంది నాకు ఈ వివాహం వద్దే వద్దు, నేను ఏదైనా గురువు ఆశ్రమంలో ఉంటాను ఆ రాముడి సేవ చేసుకుంటూ అని అనుకుంటుంది. అనుకొని ఇక తల్లిదండ్రుల దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోతుంది అన్నట్టు, ఇక ఉండదు. ఆ మాతంగి ముని ఆశ్రమానికి వస్తుంది. వచ్చినప్పుడు స్వామి నేను మీ దగ్గర సేవ చేసుకుంటూ ఉండాలనుకుంటున్నాను, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సంపాదించుకుంటూ నేను మీ దగ్గరే ఉండిపోవాలనుకుని వచ్చాను అన్నప్పుడు తప్పకుండా రామ్మా అని చెప్పి ఆ మాతంగి మహర్షి ఆవిడకు ఆశ్రయం ఇస్తాడు, ఇచ్చి చెప్తాడు తల్లి తండ్రి గురువు అన్నీ నేనే ఇక్కడ మీకు అని చెప్తాడు. చెప్పిన తర్వాత ఆవిడ కూడా అలాగే గురువు చెప్పినట్టు వింటూ మంచిగా ఉంటుంది. అయితే అక్కడ ఉన్నటువంటి కొంతమంది బ్రాహ్మణ్స్ ఉంటారు కదా, ఆ బ్రాహ్మణులకు కోపం వస్తుంది ఆ యొక్క ఆవిడకు ఆశ్రయం ఇవ్వడాన్ని. అవన్నీ చూసి కోపం వచ్చినప్పుడు ఆ యొక్క మాతంగి మహర్షిని ఆ యొక్క భక్తురాలు, ఆవిడ పేరు ఎవరంటే భక్త శిబరి, అర్థమైందా, ఆ భక్తురాలను కూడా వెలివేస్తారు, వెలివేద్దాం అనుకుని వెలివేస్తారు. మాతంగి మహర్షి నవ్వుకుంటాడు మనసులో, అంతేమనుకోడు ఇక అలాగే దూరుకుంటాడు. ఆ యొక్క భక్త శిబరి ఒకసారి ఉదయమే వెళ్తుంటే ఒక బ్రాహ్మణుడు స్నానం చేసి తటాకంలో స్నానం చేసి వస్తుంటే ఈవిడ చెయ్యి అనుకోకుండా ఆ బ్రాహ్మణుడికి తగులుతుంది. ఎంత భయంకరమైన దుర్భాషలు ఆడతాడంటే అంత భయంకరంగా దుర్భాషలు ఆడతాడు ఆవిడను. మళ్ళీ వెళ్ళి స్నానం చేసుకున్నాం, నదిలోకి దిగడం చూసి ఆయన అడుగు పెట్టడంతో ఆ యొక్క పరమ పవిత్రమైన నది తటాకం యొక్క నీళ్ళన్నీ కూడా రక్తంగా మారిపోయి అందులో పురుగులు మిలమిలమంటూ మెరుస్తూ ఉంటాయి. ఇక చూడు ఈయన దిగడంతో అరే ఏంటి ఇలా అయిపోయింది, రక్తంగా మారిపోయింది, పురుగులన్నీ మిలమిల మెరుస్తున్నాయి ఏంటి అనుకొని ఇక వచ్చేస్తాడు. కొంతకాలం తర్వాత చాలా కాలం తర్వాత ఇక భక్త శబరి ఆశ్రమానికి శ్రీరాముడు వస్తాడు. వచ్చినప్పుడు ఆయనకు ఎంతో ఆదరంతో
ఎంగిలి పళ్ళను పెడుతున్నాడు. పుల్ల పుల్లటి పెడితే రాముడికి కష్టమని రుచి చూసుకుంటూ చూసుకుంటూ పెడితే ఎంతో ఆనందంగా తృప్తిగా స్వీకరిస్తాడు. అలా ఆనందంగా తృప్తిగా స్వీకరించిన భగవంతుడి దగ్గరికి మునులందరూ వస్తారు. అందరిగా మిగతా వాళ్ళంతా వచ్చి స్వామి అని చెప్పి ఆయన యొక్క ఆశీర్వచనాలు తీసుకొని ఇలా మాకు ఒక విషయం అంతపట్టడం లేదు. కొంతకాలం క్రితము ఈ తటాకంలో నీళ్లు మొత్తం కూడా రక్తవర్ణం అయిపోయినాయి, రక్తంగానే మారిపోయినాయి, పురుగులన్నీ మిరమిలా ఉంటున్నారు. సరే అంతకుముందు ఎంతో నిర్మలమైన పరిశుద్ధమైన తటాకం అది, అలా ఎందుకు మారుతుందో మాకు అంత చిక్కడం లేదు అన్నప్పుడు ఆ శ్రీరామచంద్రుడు చెప్తాడు, మీరు ఎవరినైతే వెలివేశారో ఆవిడ పరమ పవిత్రురాలు ఆ భక్త శబరి. ఆవిడ స్పర్శ మాత్రం చేతనే హృదయం ఎవరికైతే పవిత్రం ఉంటుందో ఆ హృదయం పవిత్రం కలిగినటువంటి శబరి వెళ్ళి ఆ స్పర్శ మాత్రం చేతనే ఆ నది మళ్ళీ నిర్మలమైన తటాకంగా మారుతుంది అక్కడ అన్నప్పుడు వీళ్ళందరూ మళ్ళీ ఆవిడ వేడుకుంటారు వెళ్ళి శబరిని. ఈవిడ వెళ్ళి మళ్ళీ ఆ నదిలో ఒక్క అడుగు అలా పెట్టడంతో ఆ రక్తం రూపము ఆ మిరమిరే పురుగులన్నీ కూడా అదృశ్యమైపోయి నిర్మలమైన అద్భుతమైన తటాకంగా మారిపోతుంది మళ్ళీ. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకి ఇక్కడ చెప్పబడింది ఉత్తమ జాతికి మేము చెందిన వాళ్ళం అనే అహంకారంతో ఈ శబరిని త్యజించారు, వెలివేసినట్టు చేశారు కదా. మేము మాకు మేము గొప్పగా ఉత్తమం అని చెప్పుకునే ఆ బ్రాహ్మణుడు దిగితే నీరేమైంది, రక్తంగా మారిపోయింది. మరి కడజాతి అని చెప్పి శబరిని వెలివేసిన ఆవిడ అడుగు పెడితే ఏమైంది, పవిత్రమైపోయింది. ఇక్కడ భగవంతుడు నీవు ఉన్నతమైన బ్రాహ్మణ స్థితిలో ఉన్నావా, ఉన్నతమైన స్థాయిలో కోటీశ్వరులైన భక్తురాలువా లేకపోతే పేద భక్తురాలువా ఇవన్నీ చూడడు భక్తుడు. నీ హృదయంలో భగవంతుని ఎంత ప్రేమిస్తున్నావు అర్థమైందా, నీ హృదయంలో భగవంతుని యొక్క జ్ఞానాన్ని విజ్ఞానంగా మార్చుకొని ఎంతవరకు జీవిస్తున్నావు. జ్ఞానాన్ని విజ్ఞానంగా మార్చుకోవడం అంటే ఏంటి, జ్ఞానం అంటే నేర్చుకునేది, ఆచరించేదాన్ని విజ్ఞానం అంటారు, నేర్చుకున్నదాన్ని ఆచరణలో పెట్టేదాన్ని విజ్ఞానం అంటారు, అర్థమైందా. అలా నువ్వు ఎంతవరకు పెడుతున్నావు, భగవంతుడి పట్ల నీకెంత ప్రేమ అనురాగం మమకారం ఇవన్నీ చూస్తాడు అన్నట్టు భగవంతుడు. అవన్నీ చూసి ఆ భక్తులకు ఏ స్థాయి ఉండాలనో ఆ స్థాయి ఉండే విధంగా చేస్తాడు అన్నట్టు. అలా ఈ బ్రాహ్మణుడు ఉన్నాడు, అంత గొప్ప స్థితిలో ఉన్నానని విర్రవి గారు, కానీ ఆయన పరిస్థితి ఏంటి, కనీసం నీరు కూడా రక్తంగా మలినమైపోయింది అక్కడ. అవునా, అంటే మనం ఏ స్థాయిలో ఉన్నాం అనేది కాదు ముఖ్యం ఇక్కడ. భక్తి చేయాలంటే కోటీశ్వరుడు అయితే భక్తి చేయగలరా, ఏం కావాలి, ఎస్ మన హృదయం భక్తితో ద్రవించిపోవాలి భగవంతుడి కొరకు, ఆ రాధాకృష్ణుల కొరకు. ఆ శరీరం అంతా రోమాంచితమైపోయి కన్నుల వెంట అలా ఆనంద బాష్పాలనొచ్చు, ఆధ్యాత్మిక బాష్పాలనొచ్చు, అలా రాలిపోతూ ఉండాలి శరీరం అంతా రోమాంచితమైపోయి. అలాంటి స్థాయికి వెళ్ళాలి సాధనలో మనం, అప్పుడు కానీ ఆ భగవంతుడు మన గురించి ఆలోచిస్తాడు, మనకు స్థానం ఇస్తాడు అన్నట్టు. కానీ అర్జునుడు ఆ విధమైన మిథ్యావాది కారాదని శ్రీకృష్ణుని భగవానుడు తెలచను. పైగా క్షత్రియులకు నిర్దేశింపబడిన కర్మలను అర్జునుడు పాటింపవలనని భగవానుడు కోరెను. అర్జునుడు గృహస్థుడు మరియు క్షత్రియ యోధుడు కావున తన స్థానం నందే నిలిచి గృహస్థుడైన క్షత్రియునకు విధింపబడిన ధర్మములను పాటించుట ఉత్తమ కార్యము. అర్జునుడు ఎవరు, గృహస్థుడు ఫస్ట్, ఆయన భార్య ఎవరు, సుభద్రత ఎవరు చెప్పండి, ఆయన గృహస్థుడు ఫస్ట్, తర్వాత ఫస్ట్ క్షత్రియుడు, తర్వాత గృహస్థుడు, ఇప్పుడు యుద్ధంలో ఉన్న యుద్ధవీరుడు ఇక్కడ, అర్థమైందా. అయితే కృష్ణుడు ఏం కోరుకుంటున్నాడు, ఆయన గృహస్థ స్థితిలో ఉన్నాడు, క్షత్రియ స్థితిలో ఉన్నాడు, ఆ రెండింటి యొక్క విద్యుక్త ధర్మాన్ని అతడు ఖచ్చితంగా పాటించి తీరాలి అని ఖచ్చితంగా నిర్ణయించుకున్నాడు కృష్ణుడు. కానీ ఆయన కోరిక ఇది కూడా ఏమో ఫ్యాన్, ఆయన కోరిక ఏంటి, వీళ్ళందరినీ చంపడం ఎందుకు, నేను అన్ని వదిలేసి భిక్షమెత్తుకు తిన్నా బాగలేదు, సన్యాసం తీసుకున్నా బాగలేదు, అడుగులో పట్టుకుని పోయినా బాగలేదు, ఇవన్నీ ఎన్నో చెప్తున్నాను నేనే ధర్మకార్యాలన్నీ. ఎవరు, అర్జునుడు. కానీ కృష్ణుడు ఏమంటున్నాడు, దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు, నువ్వు ఖచ్చితంగా నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నీ విద్యుక్త ధర్మాన్ని నువ్వు పాటించవలసిందే. మీ విద్యుక్త ధర్మం ఏంటి ఇప్పుడు, మీరేంటి చెప్పండి నాకు, ఇద్దరు
చెప్పండి మీ విద్యుక్త ధర్మం ఏంటి విద్యుక్త ధర్మం బ్రహ్మచారి ధర్మాలు ఏంటి ఏం చేయాలి బ్రహ్మచారి పొద్దున్న లేచి ఏం చేయాలి పడుకోవాలా ఎనిమిదే కదా బ్రహ్మచారి ధర్మాలు ఏంటరా నువ్వేమేం చేస్తానో అవి చెప్పు అవే ధర్మాలు నువ్వు చేసేది ఇంకా మూడు పూర్ల గాయత్రి ఇంకా ఓకే అమ్మా మీ ధర్మాలు ఏంటమ్మా మీ విద్యుత్ మరి మీకు తెలియాలి కదా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకున్నప్పుడు నేనేం ధర్మాన్ని ఆచరిస్తే కరెక్ట్ నాకు అనేది అర్థం కావాలి కదా మీకు మీరున్న కండిషన్లో కృష్ణుని కేంద్ర స్థానంగా చేసుకుని బాగా అర్థం చేసుకోండి నేనేం చెప్తున్నానో అవే మీ విద్యుత్ ధర్మాలు ఇప్పుడు కృష్ణుని కేంద్ర స్థానంగా చేసుకుని ఉదయమే లేచి స్నానాదులు కావించుకొని యుగధర్మమైన హరే కృష్ణ మహామంత్ర జపం ఫస్ట్ క్లియర్ చేయాలి ఫస్ట్ ఫినిష్ చేయాలి అర్థం కదా అది చేసుకున్న తర్వాతనే హారతి చేయాలి ఫస్ట్ హారతికి ప్రియారిటీ కాదు జపానికి ప్రియారిటీ ఇవ్వండి అర్థమైందా జపానికి ప్రియారిటీ ఇచ్చిన తర్వాత హారతి హారతి ఒకరు చేస్తుంటే ఒకరు దేవుడి కోసం ప్రసాదం తయారు చేయాలి అర్థమైందా ప్రసాదం అంటే ఇప్పుడు అందరు కలిసి కర్మ చేస్తున్నారు ఏమమ్మా జపమా స్నానం చేసుకోవాలి స్నానం చేయకుండా చేసిన జపానికి స్నానం చేసిన జపానికి తేడా ఉంటుంది మళ్ళీ అర్థమైందా అంటే చేసుకోవాలి స్నానం చేసుకోవాలి ఏంది ఒక రెండు చెంబులు నీళ్ళు పోసుకుంటే అయిపోయి దాన్ని ఉండదు కానీ ఆ జపానికి ఇంకా ఎక్కువ పవిత్రత ఉంటుంది ఎందుకంటే నిద్రపోయి లేచినామంటే మనం మృత శరీరంతో సమానం అర్థమైందా నిద్రపోయి లేస్తే డెడ్ బాడీతో సమానం మనం అందుకని కానీ ఈ కలియుగంలో కలిసంతరణ ఉపనిషత్తు చెప్తుంది సర్వకాల సర్వావస్థలో జపం చేసుకోవచ్చని చెప్తుంది కానీ ఉదయం స్నానం చేస్తే కోటి రెట్ల ఫలితం ఉంటుంది మనం ఎప్పటికి చేసుకుంటే మంచిది ఒక 6 మంత్స్ మీరు డేట్ పెట్టుకోండి అమ్మా మిమ్మల్ని మీరు అబ్జర్వ్ చేసుకోండి ఒక 6 నెలలు నియమం తప్పకుండా ఉదయం స్నానం చేసుకొని జపం ఫినిష్ చేయండి 6 నెలల తర్వాత మిమ్మల్ని మీరు అసలు వెనక్కి తిరిగి చూసుకోండి మీ యొక్క ఆధ్యాత్మిక స్టెబిలిటీ ఎంత ఉంటుందో మీరు గమనించుకోండి అద్భుతంగా అర్థమవుతుంది మనకు ఆ దివ్యమైన శక్తి ఏంటనేది అప్పుడు ఏమవుతుందంటే మనము మహాత్ములము అవుతాము ఉన్నతమైన కృష్ణుడు మనమంటూ ఇష్టపడి మన దగ్గరకు వచ్చేస్తాడు కృష్ణుడు మనల్ని ఆశీర్వదించడం కోసం అలా కృష్ణుడి కోసం మనం ఎక్కడికి పరిగెత్తాల్సిన అవసరం లేదు కృష్ణుడిని అసలు మనము వశం చేసుకోవాలంటే ఎంత ఈజీ అంటే అంత ఈజీ అర్థమైందా అంత డెడికేటెడ్గా మనం సాధన ఎప్పుడైతే చేస్తామో కృష్ణుడు ఆగడు అసలు ఎక్కడ ఆపిన ఆగడు పరిగెత్తుకుంటూ వస్తూనే ఉంటాడు సత్యభామ ఎంత ఆప్ చేసినా ఆగుతాడా గోపికాస్త్రులు అందరూ అసలు సమస్తం ప్రపంచంలో ఏమి అవసరం లేదు కృష్ణుడు ఆనందం ఉంటే చాలు మాకు అనే భావనతో ఉండిపోతారు వాళ్ళు అంతకంటే గొప్ప భావన ఎక్కడ ఉంటుంది ఈ ప్రపంచంలో అవునా అప్పుడు 16,000 మంది కృష్ణుడుగా మారిపోతాడు ఒక్క సత్యభామ ఆప్ చేస్తే సత్యభామ దగ్గర ఉంటాడు కృష్ణుడు మరి వాళ్ళందరికీ కూడా ఆ దివ్య స్థితిని ఇస్తాడు మరి అందుకనే భగవంతుణ్ణి మనము అతి సులువుగా మనకు అనుకూలంగా చేసుకోవచ్చు బట్ ఏంటంటే ఆ డెడికేటెడ్నెస్ ఉండాలి అంకిత భావం కోసం అర్థమైందా అలా గృహస్థుడైన క్షత్రియునకు విధింపబడిన ధర్మములను పాటించుట ఉత్తమ కార్యము అట్టి కర్మలు లౌకికుని హృదయంను శుభ్రపరిచి భౌతిక కల్మషముల నుండి అతనిని ముక్తిని చేయగలదు లౌకికుడు అంటే అర్థం ఏమిటంటే ఈ లౌకికమైన విషయ లంపటాలలో చిక్కుకునేవాడిని లౌకికుడు అంటారు
గృహస్థుడు ఆయనకు ఉన్నటువంటి విద్యుత్ ధర్మాలను ఎప్పుడైతే కరెక్ట్గా ఆచరిస్తాడో ఈ లౌకిక కర్మల నుండి పరిశుద్ధుడు కాగలడు అని చెప్పబడుతుంది. అంటే రెండు ఇక్కడ క్లారిఫికేషన్ ఏంటంటే, ఒక గృహస్థుడు లౌకిక కర్మలందు చిక్కుకొని పోకుండా ఉండాలంటే గృహస్థుడు ఏ విధి విధానాలు ఏ నియమాలను పాటించాలో అవి యథావిధిగా పాటించుకుంటూ వస్తే ఇతను ఆటోమేటిక్గా పరిశుద్ధుడు అయిపోతాడు అని అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ మనం అర్థమైందా, ఆ విధంగానే గృహస్థుడు పరిశుద్ధుడు అవుతాడు. కానీ ఏ ధర్మశాస్త్రం కానీ అంగీకరించు అవకాశం లేదు. ఏంటిది, జీవనార్థమై ఆచరింపబడు నామమాత్ర సన్యాసమును శ్రీకృష్ణ భగవానుడు కానీ ఏ ధర్మశాస్త్రం కానీ అంగీకరించే అవకాశం లేదు. బ్రతకడం కోసం సన్యాసం తీసుకోవడం అనేది భగవంతుడు అంగీకరించడు, ఏ శాస్త్రం కూడా అంగీకరించదు. ఎందుకంటే కొంతమంది ఏం చేస్తారంటే, సన్యసించడము అంటే ఏమిటంటే, ఇప్పుడు ఒక గురువు దగ్గర శిక్షణ తీసుకొని ఫస్ట్ హరినామ దీక్ష నిరంతరము 16 రౌండ్లు జపం చేస్తానని హరినామ దీక్ష తీసుకుంటారు. అంటే గురువుకు ప్రమాణం చేస్తారు, చేసి నేను ఖచ్చితంగా రోజు 16 రౌండ్లు చేస్తానని చెప్పినప్పుడు గురువుగారు ఆ మంత్రాన్ని చెవులు చెప్తాడు, అది హరినామ దీక్ష అంటారు. అప్పుడు పేరు పెడతాడు మనకు ఆధ్యాత్మిక పేరు. అర్థమైందా, మీకు ఇంకా స్థాయి రావాలి, వచ్చిన తర్వాత పేరు పెట్టడం జరుగుతుంది అన్నట్టు. అయితే దాని తర్వాత ఇంకా ప్యూరిఫికేషన్ రావాలి. మీరు 16 రౌండ్లు కరెక్ట్గా చేస్తూ భగవద్గీత భాగవత శ్రవణం చేస్తూ భక్తిలో ఫుల్ ఎంగేజ్ అయి ఉండే స్థాయికి మీరు వచ్చిన తర్వాత మీకు అప్పుడు బ్రాహ్మణ్య స్థితి, బ్రాహ్మణ్య మంత్రాన్ని ఇవ్వడము, గాయత్రి మంత్రాన్ని ఇవ్వడము, ఆ 3 పూటలు చేసే విధానాన్ని నేర్పించడము, ఇవన్నీ జరుగుతాయి. అప్పుడు ఇంకా మోర్ ప్యూరిఫికేషన్, ఎక్కువ పరిశుద్ధత కొరకు. అర్థమైందా, ఇంకా ముందుకెళ్ళిన తర్వాత గోపికా భావభక్తి దీక్ష అంటారు దాన్ని, అది ఇస్కాన్లు అయ్యారు రఘుపాదుల వారు సాధన చేసినటువంటి గౌడీయ మతాల్లో ఇస్తారు అది, గోపికా భావభక్తి దీక్ష అంటారు దాన్ని. ఇస్కాన్లో లేదు, ఓన్లీ గాయత్రి దీక్ష వరకే స్థాపన అది. అర్థమైందా, ఆ గోపికా భావభక్తిలో అసలు ఏ దిక్కు చూసినా ఏ స్థితి చూసినా గోపికల యొక్క భావన ఏ విధంగా ఉంటుందో ఆ దివ్యమైన భావనకి వెళ్ళిపోతారు అన్నట్టు కాదు. అంటే ఇక్కడ ప్రపంచంలో కృష్ణుడు దివ్యత్వం తప్ప ఇంకా ఏమో మనం ఎవరిలో కూడా ఆ లోపాలను చూడలేము మనం. అదోష దృశ్య వైష్ణవుడు ఎవరట, అదోష దృశ్య అంటే అదోషాలు అంటే అదోష దృశ్య అంటే దోషాలు ఏం కనిపించవు ఆ ఎదుటి వ్యక్తిలో ఇక ఈ వైష్ణవుడికి. అరే అంత మంచి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఉన్నారు, ఆ వ్యక్తి అన్ని తప్పులు చేస్తున్నట్టే మనకు కనిపించినా కూడా కనీసం 1-2 మంచి కనిపిస్తుంది అక్కడ, 1-2 గుడ్ థింగ్స్ కూడా ఉంటాయి. ఉంటాయి ఉంటాయా, ఎస్ ఎస్. ఆ 1-2 గుడ్ థింగ్స్ ఏవైతే ఉంటాయో వారిని ఆ యొక్క గుడ్ థింగ్స్ నువ్వు తీసుకొని అప్రిషియేట్ చేసినాం అనుకో, ప్రశంసించినాం అనుకో మనం ఎక్కువ, వాళ్ళు ఏం చేస్తారంటే ఆటోమేటిక్గా మన హార్ట్కి దగ్గర అయిపోతారు ఫస్ట్. అర్థమైందా, ఎప్పుడైతే మనం ఖండిస్తామో హార్ట్కి దూరం అయిపోతారు, ఎప్పుడైతే మనం ప్రశంసిస్తామో యు ఆర్ డూయింగ్ వెరీ నైస్ వెరీ గుడ్ అంటే దీన్ని పొగడడం కాదు, వాళ్ళను ఎందుకు మనం ప్రశంసిస్తున్నామంటే వాళ్ళని ఇంకా మంచి క్వాలిటీస్ ఇంప్రూవ్ చేయడం కోసం, యాజ్ ఏ వెల్విషర్గా వీఆర్ డూయింగ్ ఇట్. అర్థమైందా, మంచి హృదయంతో మంచి భావనతోటి ఒక శ్రేయోభిలాషిగా వాళ్ళని ప్రశంసిస్తున్నాం మనం. ఎప్పుడైతే మంచి హృదయం ఉంటుందో అప్పుడు మంచి స్పందన ఉంటుంది, ఎప్పుడైతే మంచి స్పందన ఉంటుందో మంచి వాక్ బయటకు వస్తుంది, ఎప్పుడైతే మంచి వాక్ బయటకు వస్తుందో అది ప్రాణంలాగా వాళ్ళ హృదయంలో గుచ్చుకుంటుంది. వెళ్ళి ఎప్పుడైతే అలా గుచ్చుకుంటుందో హృదయం మన పట్ల ద్రవిస్తుంది, ఎప్పుడైతే ద్రవిస్తుందో మన పట్ల ప్రేమ అనురాగాన్ని పెంచుకుంటారు. జస్ట్ ఇట్ ఈస్ హియర్, మనం ఏం చేస్తామో అదే వస్తుంది మనం. అర్థమైందా, ఎదుటి వ్యక్తి మారాలి మారాలి చి వీళ్ళు ఇవన్నీ తప్పు చేస్తున్నారు ఎలా అంటే వాళ్ళు మారరు కాక ఇంకా దూరం అయిపోతారు. అర్థమైందా, ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ దెన్ వీ హ్యావ్ టు చేంజ్ ఫస్ట్. ఎస్, మనం ఇవ్వాలంటే వీ హ్యావ్ టు బీ యాజ్ ఏ రిచ్ పర్సన్ ఇన్ దట్ సబ్జెక్ట్. మనం వాళ్ళకు ఒక విషయాన్ని అందించాలి, ఇది నేర్చుకో అంటే మనం అందులో రిచ్ అంటే ఉన్నత స్థాయిలో ఉండాలి, వాళ్ళు ఖచ్చితంగా మన నుండే స్వీకరించాలి అనే భావన వాళ్ళకు రావాలి, ఆ స్థాయి రుచిలో ఉండాలి మనం. అర్థమవుతుందా, చేస్తావా చేస్తావా అంటే అది స్వీకరించలేరు వాళ్ళు, ఆచరించలేరు కూడా అవును కదా. పైగా మనకు దూరం అయ్యే ప్రయత్నం చేస్తూ ఉంటారు, అంటే సాధ్యమైనంత ఎక్కువ మన సాంగత్యం నుండి దూరం పారిపోయే ప్రయత్నం చేస్తూ ఉంటారు, వాళ్ళు దూరం ఉండే ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాళ్ళంతట వాళ్ళు ఇక్కడికి వస్తే నేను సేద తీరగలను, నాకు ఇక్కడ ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది, ఇంకా ఎక్కువ ఈ మధ్యలో వీరి మధ్యలో ఈ సాంగత్యంలో గడపాలి నేను
అనే భావన రావాలంటే ఫస్ట్ లవ్ అండ్ ఎఫెక్షన్, ప్రేమతోటే మనం ఏదైనా పొందగలము, ఏదైనా గెలవగలము. అవునా? వాస్తవమునకు ఏది ఒక కర్మ ద్వారా మనుజుడు దేహమును పోషింపవలసి ఉండును. భౌతిక భావనల నుండి శుద్ధిపరపకనే కర్మను చపలత్వంతో త్యజింపరాదు. చూడండి, భౌతిక భావనల నుండి శుద్ధిపరపకనే కర్మను చపలత్వంతో త్యజింపరాదు. అంటే మన భావన పరమ పవిత్రం కాకుండా ఉన్నప్పుడు మనం చపలత్వంతో కర్మలను త్యజించితే ఏమవుతుందంటే అది మన విద్యుక్త ధర్మాన్ని డిస్టర్బ్ చేసిన వాళ్ళం అవుతాం. అర్థమైందా? ఒక్కొక్కసారి సంసార వైరాగ్యం కలుగుతుంది. ఇంట్లో భార్య పోరు తట్టుకోలేక వచ్చి ఈ జీవితం ఎందుకురా, వెళ్ళిపోయి సన్యాసం తీసుకున్నాం అనే పరిస్థితి కలుగుతుంది. కలిగించింది ఎప్పుడన్నా? కలుగుతుంది. అలా కలిగినప్పుడు దాన్ని సంసార వైరాగ్యం అంటారు. కొంత వాడు వెళ్ళిపోతాడు, వెళ్ళిపోయి సన్యాసం తీసుకొని కూర్చుంటాడు, కానీ మళ్ళీ భార్య పిల్లలు భార్య పిల్లలు భార్య పిల్లలు వస్తా ఉంటారు. ఇక వాడు ధ్యానం చేయలేడు, అక్కడ ఉండలేడు. ఇదంతా ఏమంది, మళ్ళీ పోదాంలే, గొడవ పెట్టింది ఎవరు, నా భార్య పిల్లలే కదా, మళ్ళీ పోతాడు వాడు. అర్థమైనా? సంసార వైరాగ్యం వైరాగ్యం అంటే అట్లా ఉంటుంది. మరి శ్మశాన వైరాగ్యం, శ్మశాన వైరాగ్యం అంటే ఎట్లుంటుంది కదా, మన బంధువు మన ఆప్తు ఎవరో పోయినప్పుడు కాలం చేసినప్పుడు వాళ్ళని తీసుకొని శ్మశానానికి వెళ్తాము, అందరి ముఖాలలో ఎంతో విషాద ఛాయ కనిపిస్తూ ఉంటుంది. చూడండి, అందరి ముఖాలు ఉండాలి కదానా, ఎంతో బాధ, ఎంత బతుకు బతికినా చివరికి ఇక్కడికే కదా, ఈ మట్టిలోనే కదా కలిసేది, ఈ బూడిదగానే కదా అయిపోయేది మనము, ఏమిటి జీవితం ఇచ్చి అని బాధపడుతూ ఉంటుంది. ఆ బాధ, ఆ యొక్క మనోవ్యాకులత, ఇవన్నీ కూడా శ్మశానం ఉండి ఒక్క అడుగు బయట వేయగానే రంగుల ప్రపంచం కనిపిస్తుంది మనకి, తప్ప ఎదిరిపోతాయి పోతాయో, అది శ్మశాన వైరాగ్యం. మరి ఒరిజినల్ వైరాగ్యం ఏంటంటే ఆధ్యాత్మిక వైరాగ్యం ఏదైతే ఉంటుందో అది నిజమైన సహజమైన స్థితిలో ఉండే వైరాగ్యం. మరి ఆ ఆధ్యాత్మిక వైరాగ్యాన్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఎక్కడ ఇంప్రూవ్ అవుతుంది అంటే సాంగత్యం ద్వారా మాత్రమే ఆ యొక్క ఆధ్యాత్మిక వైరాగ్యం ఇంప్రూవ్ అవుతుంది మనకు. అర్థమైందా? మనము అనుకునే మమకారాలు, నాది అనుకునే అహంకారాలు, ఇప్పుడు చెప్పుకున్నాం కదా, ఇవన్నీ ఏమి వచ్చినా ఏమి పోయినా సరే వాటంతటా వస్తూనే ఉంటాయి, వాటంతటా అవి పోతూనే ఉంటాయి. అర్థమైందా? స్థిరంగా ఉండడమే స్థిత ప్రజ్ఞ లక్షణం. ఆ విధంగా మనము ఉండి ఈ యొక్క ఆధ్యాత్మిక వైరాగ్యాన్ని పెంపొందించుకోవచ్చు. ఎందుకంటే ఆధ్యాత్మిక వైరాగ్యం ఎప్పుడైతే పెంపొందింపబడుతుందో అప్పుడు ఆ జీవుడికి ఏది వచ్చినా ఆనందమే, ఏది పోయినా ఆనందమే, నా నష్టం లేదు, నా కష్టం లేదు. అర్థమైందా? ఏది ఎలాగన్నా రాని, అది కృష్ణుడి యొక్క సంకల్పము, ఆయన ఇచ్చే అదే మన పట్ల, అది స్వీకరించడం అలవాటు చేసినప్పుడు చూడండి, తృప్తి ఉన్న జీవితం ఆనందంగా ఉంటుంది, తృప్తి లేని జీవితం ఎప్పుడు అసంతృప్తిగానే ఉంటుంది. అది అర్థమైందా? అందుకనే ఎస్, మానసిక స్థిరత్వం రావాలన్నా, ఆ యొక్క పరిస్థితుల పైన కమాండింగ్ రావాలన్నా ఆధ్యాత్మిక ఎదుగుదల, చాంటింగ్, బుక్స్ రీడింగ్, సాంగత్యము, వైష్ణవ పర్యవేక్షణ, గురువు పర్యవేక్షణ, గురువాజ్ఞ పాలన, ఇవన్నీ కూడా మనకు ఎంతో సద్గతులను కల్పిస్తూ ఉంటుంది. అర్థమైందా? అలా మనం ఆధ్యాత్మిక వైరాగ్యాన్ని పెంపొందించుకోవచ్చు. లేదు అంటే మనం పెంపొందించుకోవడం చాలా కష్టమవుతుంది. భౌతిక జగమునందున్న ప్రతి ఒక్కరికి ప్రకృతిపై ఆధిపత్యము వహింపవలనడి కల్మష భావంలో, అనగా వేరు మాటల్లో ఇంద్రియ భోగవాంఛలు తప్పక ఉండును. అటువంటి కలుషిత భావనములు తప్పక నశింపవలను. విద్యుక్త ధర్మముల ద్వారా అట్టి కార్యమును సాధింపక మునిపే కర్మను త్యజించి ఇతరులపై ఆధారపడి జీవించు కపట యోగి వలె అగుటకు ఎవరును ప్రయత్నించరాదు. చూడండి, భౌతిక జగమునందున్న ప్రతి ఒక్కరికి ప్రకృతిపై ఆధిపత్యం వహింపవలనది కల్మష భావంలో తప్పక ఉండును. ఈ యొక్క భౌతిక జగం అంటే ఇదే, భౌతిక జగత్తు ఇది. ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రకృతిపై ఆధిపత్యం పొందాలి అనే భావన ఉంటుంది. ప్రకృతి అంటే ఏంటంటే పంచభూతమయమైన స్థితి, అది ఏదైనా కానివ్వండి, ఎదుటి వ్యక్తి మీద ఆధిపత్యం కావచ్చు, కొంత ప్రదేశం పైన ఆధిపత్యం కావచ్చు, సమాజం పైన ఆధిపత్యం కావచ్చు, ఇంకా దేనిపైనైనా ఈ లోకంలో ఉన్న ఏదైనా కానీ అదంతా కూడా ఏం చేస్తాయంటే మన సెన్సెస్ను సాటిస్ఫై చేస్తాయి. సెన్సెస్ అంటే మన ఇంద్రియాలను,
మన ఇంద్రియాలను తృప్తిపరచుకోవడం కోసం ఇవన్నీ చేస్తూ ఉంటాం అన్నమాట మనం అయితే అలా కాకుండా చూడండి విద్యుక్త ధర్మాలను కరెక్ట్గా చేయడం కాకుండా వాటిని తప్పించుకొని కపట యోగ వలె ఉండడం ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు అని చెప్పబడుతుంది ఇక్కడ అలా ఉంటే ఏమవుతుందంటే ఇంతకుముందు చెప్పాను నేను మనము మనల్ని మనం మోసం చేసుకున్నట్టే అవుతుంది సమాజాన్ని కూడా మనము మోసం చేసినట్టే అవుతుంది కర్మను త్యజించొద్దు మన విద్యుత్ ధర్మం ఏదైతే ఉందో ఆ యొక్క ధర్మానికి సంబంధించిన కర్మను మనం త్యజించొద్దు అసలే త్యజించినము అంటే మనము సజీవంతో ఇంట్లో తిరుగాడినటువంటి ప్రేతం లాంటి వాళ్ళం మనం విద్యుత్ ధర్మాన్ని త్యజించడం అంటే ఈరోజు మనం భగవంతుని దివ్య స్థితిలో మనం పాల్గొనలేదు అంటే ఈ యొక్క శరీరం ప్రేతం లాగా ఉండి ఈ యొక్క రోజంతా ఇంత తిరగాడింది అని అర్థం చేసుకోవాలి అర్థమవుతుందా మీకు అందుకనే గాయత్రి చేసుకోవాలి గాయత్రి స్థాయి వస్తే లేదంటే జపం చేసుకోవాలి భగవద్గీత శ్రవణం చేయాలి శ్రవణం చేస్తున్నారు భగవద్గీత రోజు మీరు చేస్తున్నారమ్మా అలా చేసుకోండి ఇంకా నేను ఎంతకాలం చెప్పాలి అలా చెప్పండి మీకు మీరే నాకు నేను ఇవాళ ఇచ్చేసాను ఇవాళ చేశాను ఇక నుండి చెప్పాలి యూ హ్యావ్ టు చేంజ్ ఇక నుండి నేను అడుగుడు కాదు వాళ్ళు ఇది చేశాను అది చేశాను మీరు అది గీతా మహత్యం సీడ్ తీసుకెళ్లారు కదమ్మా అది చెప్పేయలేదు ఇంకా చెప్పకపోతే మరి నేను చెప్పాను మరి మీకు మళ్ళీ బయట వెళ్ళి చేయించడం కష్టమవుతుందేమో అని ఆలోచిస్తున్నాను అలా కాదమ్మా మళ్ళీ మీరు బయటకు వెళ్ళి అక్కడిక్కడ షాప్లకు వెళ్ళి తిరగడంటే మళ్ళీ కష్టం కదా నేను చెప్పేయమంటే నేనైనా మీరు నెక్స్ట్ వీక్ పట్టుకొస్తే మనకు చేసే అబ్బాయి ఉన్నాడు ఇక్కడే అని చెప్తే వెంటనే చేసి ఇచ్చేస్తాడు నేను అరేంజ్ చేస్తాను అవునా మీరు అలా ఎటు వెళ్ళకండి నేనే చూపిస్తాను లేకపోతే నా దగ్గర వేరే సీట్ ఉందో చూస్తాను నేను చూసి చెప్తాను మీకు మీరు ఎటు వెళ్ళకండి నేను చూపిస్తాను చూస్తాను అలా అంటే మనము ఈ యొక్క శ్లోకం ద్వారా చివరికి ఏం చెప్పబడుతుందంటే మన విద్యుక్త ధర్మాలను మనం ఆచరించాలంటే సరైన సాంగత్యం ఉండాలి మనకు సరైన సాంగత్యం లేకపోతే మనం ముందుకు వెళ్ళలేము ఒక వ్యక్తి దుష్టుల సాంగత్యాన్ని కూడి ఉన్నాడనుకో దుష్టులతో సహవాసం చేసిందనుకో మనకు అది ఎప్పటికి కూడా కష్టమే అవుతుంది ఉదాహరణకు ఒకసారి ఇది మహాభారతంలో శాంతి పర్వంలో ఉన్నది ఈ యొక్క విషయం మహాభారతం చెప్పబడింది ఒకసారి ఒక అడవిలో అగ్ని ప్రభు అనే ఒక మహర్షి ఉండేవారు అన్నట్టు ఆ మహర్షి ఎంత ప్రకృతి ప్రేమికుడు అంటే చాలా ప్రకృతి ప్రేమికుడు పాములను సింహాలు పులులు ఏనుగులు అన్నీ ఎంతో సామరస్యంగా ఉండేది ఆయన ఆశ్రమం దగ్గరకు వచ్చి అంత మంచిగా ఉన్న సమయంలో ఒక కుక్క కూడా వచ్చింది అన్నట్టు ఒకనొక సందర్భంలో వచ్చినప్పుడు ఆ యొక్క కుక్కను కూడా మామూలుగా అన్ని వాటిని చూసినట్టు చూసిండు అది అటు అడవిలోకి అటు ఇటు తిరిగి తిరిగి వచ్చేది అప్పుడప్పుడు ఇక్కడ ఆశ్రమానికి వచ్చేది ఒకసారి భయంతో పరిగెడుతూ రొప్పుతూ వచ్చేసి అనుకుంటూ వచ్చి ముందు ముందు నిలబడి భయపడుతూ గజగజమని చెప్పింది నన్ను ఈ యొక్క అడవిలో ఏది చిరుతపులి చంపి తినడానికి వచ్చేస్తుంది నన్ను కాపాడు నేను చిన్నదాన్ని అయిపోయాను కదా అన్నప్పుడు వెంటనే ఆయన అనుగ్రహంతో మంత్రజలం చూసి ఆ యొక్క శునకం పెంచల్తాడు చల్లడంతో అది కూడా ఇంకా బలమైన చిరుతపులుగా తయారవుతుంది అన్నమాట దీన్ని చూసి ఆ చిరుతపులు వరదలకు వచ్చిన చిరుతపులు పారిపోతుంది ఇదేమో శునక చిరుతం అదేమో అడవి చిరుత అది పారిపోయింది ఇక ఈ చిరుతపులకి ధైర్యం ఎక్కువ వచ్చేసింది అడవిలోకి వెళ్ళి ఇక దేని పడితే దాన్ని పీక్కు తినడం మొదలుపెట్టింది చిరుతపులుగా మరి ఒకనొక సమయంలో పెద్ద పులి ఎదురైంది దీనికి భయపడి పరుగు పరుగున మల్ల ముని దగ్గరికి వచ్చింది మళ్ళీ ఇది పరిస్థితి అని చెప్పేసరికి మళ్ళీ మంత్రజలం చల్లితే ఆ యొక్క చిరుతపులు కాస్త పెద్ద పులిగా తయారైపోయింది అర్థమైందా ఆ తర్వాత అడవికి వెళ్తే ఈ తర్వాత ఏమైంది నెక్స్ట్ సింహమే మళ్ళీ వచ్చి భయపడ్డది పెద్ద సింహంగా తయారు చేస్తుంది ఈసారి అడవికి పోద్ది ఈసారి ఏం కనిపించిందంటే శరభం శరభం అంటే తెలుసా సింహం ఆకారం ఉంటుంది ఏనుగు తొండంలాగా ఉంటుంది కూరలు ఉంటాయి భయంకరమైన ఆకారం అని ఇక్కడ ఆ ఆకారంలో ఉండేది ఇలా నన్ను శరభము చంపడానికి వస్తుందంటే ఇంకా భయంకరమైన బలకరమైన శరభంగా తయారు చేస్తాడు తయారు చేసి పంపిస్తే అడవులోకి వెళ్ళేసరికి అన్ని గజగజ వణికిపోతున్నాయి అన్నట్టు
అప్పుడు ఈ యొక్క శరవానికి శునక శరవానికి ఒక ఆలోచన వస్తుంది ఏమని అవరా నన్ను ఇంత బలంగా తయారు చేశాడు ఈ యొక్క మహాముని ఎంతో దయ కలిగిన వాడు నేను ఈ అడవికి మహారాజులక ఉంటున్నాను ఇప్పుడు నేను శరవమయ్యి మరి ఈ యొక్క మహర్షి వేరే జంతువుల పైన కూడా నాలాంటి ప్రేమను చూపి నా పైన చూపినట్టు ప్రేమను చూపి వాటిని కూడా శరవాలుగా తయారు చేస్తే మరి నా పరిస్థితి ఏంది నా ఆధిపత్యం పోతుంది కదా కావున ఆ మునిని చంపేస్తే అయిపోతుంది కదా అర్థమవుతుందా ఆ మునిని చంపేస్తే అయిపోతుంది కానీ ఆ భయంకరమైన ఆకారంలో ఉండే శరభం ముని వైపు వస్తూ ఉంది అంత తయారు చేసిన మునికి అర్థం కాదు అది ఎందుకు వస్తుంది అనేది దాని అంతరార్థం గ్రహించి వెంటనే మంత్రజయం చల్లేసి శునకం అయిపోతుంది అది మళ్ళీ దుష్టబుద్ధి ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఎప్పుడు సక్సెస్ అనేది ఉండదు నీకు ఇంత మంచి చేసినా సరే చివరికి నువ్వు దుష్టబుద్ధితోటే ఆలోచించావు కావున నువ్వు శునకంగానే ఉండడం మంచిది అన్నప్పుడు ఆ శునకం భయపడి పారిపోతుంది దూరం అంటే దుష్టుల సావాసము అంటే ఇప్పుడు ఈ యొక్క కుక్క రకరకాలుగా ఏమి చేసినా సరే అది ఇంకా మిగతా వాటిని తినడానికే అలవాటు పడ్డది మొదటి నుండి దుష్టపు ఆలోచనలతోటి చివరికి ఏం చేసింది మేలు చేసిన ఆ ఋషిని కూడా అగ్ని ప్రభు అనే మునిని కూడా చంపే ప్రయత్నమే చేసింది అది అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే వారి సాంగత్యం ఎప్పుడైతే తీసుకుంటామో ఆటోమేటిక్గా మనం కూడా డిస్టర్బ్ అయిపోతూ ఉంటాం కావున వైష్ణవ సాంగత్యాన్ని ఎక్కువ తీసుకున్న ప్రయత్నం చేయడము మనకు మంచి జరుగుతుంది ఓకేనా ఏమైనా సందేహాలు ఉన్నాయా